సినిమా హీరోయిన్లు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారో బాగానే తీసుకుంటారు కదా, మరి ఆ పైసలు సరిపోట్లేదా? అవి సరిపోవట్లేదనే కదా అడ్డదిడ్డమైన పనులకు సయ్యి అంటున్నారు. అప్పుడెప్పుడు మేనికా బేడి డాన్ దావూద్ లేని జీవితం వేస్ట్ అంటూ సెట్టా పట్టాలు వేసుకుని తిరిగి ఒక్క బోర్ల పడింది కదా, అదే లెక్కన ఇంకో హీరోయిన్ కూడా బోక్లో పడేందుకు సిద్ధంగా ఉందట. ఒకసారి చూడండి సినిమాలో వచ్చే పైసలు చాలక సినిమా హీరోయిన్లు ఎక్కడ పైసలు ఎక్కువ వస్తే అక్కడికి రయ్యమని దూసుకుపోతున్నారు. స్మగ్లర్ గానైనా కానీ అండర్ వరల్డ్ గానైనా కానీ మాకు పైసలు కావాలంటే అన్నట్లుగా దిగజారిపోతున్నారు. అప్పుడెప్పుడో తాజ్ మహల్ సినిమాతో తెలుగులో సంచలనం సృష్టించిన అందాల తార మౌనికా బేడి అండర్ వరల్డ్ డాన్తో చట్టపట్టాలు వేసుకుని తిరిగి ఏదో పాస్పోర్ట్ కేసులో ఇరుక్కొని జైల్లో చెప్పకూడు తిని వచ్చింది. ఇక అందాల భామని చూడండి, అసలు ఈమె ఎవరో కూడా చాలా మందికి తెలిసి ఉండదు. ఇక ఈవిడ గారి స్టోరీ వినండి. సినిమాలో సంపాదన సరిపోవట్లేదని ఈవిడ గారు ఎర్ర చంద్రం స్మగ్లర్ గూటికి చేరిందట. చేరడమేంది, తన బ్యాంకు ఖాతానే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి ఇచ్చి వాడుకోమని చెప్పిందట. ఇక ఆయన గారు ఆమె ఖాతా నుంచి ఎర్ర డబ్బులన్నీ బదిలీ చేశారట. వాళ్ళు వాళ్ళ ఎర్ర డబ్బులతో బాగా ఎంజాయ్ చేసి ఇప్పుడు మామల దగ్గరికి చేరారు. అది ఇప్పుడు పోలీసుల చేతికి సిక్కింది. ఇక ఈ అమ్మడు బాయ్ ఫ్రెండ్ మస్తాన్ వాలి ఎప్పటికే మామల దగ్గరికి చేరాడు. అమ్మడు కోసం పోలీసులు వెతుకుతున్నారు. మరి ఈ అమ్మడు బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వస్తుందో లేక మామల్ని చూసి పరారవుతుందో అమ్మడు కనిపిస్తే గాని తెలియదు. అదన్నట్లు లెక్క డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వారి దగ్గరకు పోవడం ఫ్యాషన్ అయిపోయింది. వెళ్ళకే ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకుంటారో లేదో చూడాలి. దయాకరు సీఎం గారిని ఎందుకు కలిసిండో ఆయన చెప్తే బాగుంటుంది. ఆ రోజు సాయంత్రం దొంగతనంగా పోయి ఎందుకు కలిసిండో ఆ తర్వాత వచ్చి మీ మీడియా ముందు